అన్నం అప్పుడే ఉడకదు. అయిపోయినాయి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 2 కేజీలు జీడి గింజల్ని 9 నిమిషాలు 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం. కంప్లీట్గా 9 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తున్నాం. మా 3, 2, 1 ఓ షిట్ కంప్లీట్. 9 మినిట్స్. ఇప్పుడు వాటర్ తీసుకొచ్చి దాంట్లో వేయాలి. మరి తీసుకురా, నేను ఇది పట్టుకున్నాను. ఇవన్నీ జీడి గింజలు. ఇప్పుడు పప్పు తీయాలి దీన్ని. గిన్నె తీసుకొచ్చేయి. జీడి గింజలు జీడి గింజల్ని ఇప్పుడు పప్పు చేయాలి. పప్పు చేయాలంటే వాటర్ ఒక గిన్నెలో తెచ్చుకోవాలి. ఇలా చాకు ఏదైనా తీసుకొని ఈ పప్పుని మెల్లగా వాటి నుండి సెపరేట్ చేసేసేయాలి. తెచ్చావా? గిన్నెలో వాటర్ తెచ్చావు. ఈ కత్తిపీట తీసేయచ్చుగా, కూర్చుంటావు దాని మీద. గిన్నె కనపడేలా పెట్టు. ఎన్ని పొరలు ఉంటుంది? ఒక్క పొర. జీడిపప్పు రెడీ అయిపోతుంది. ములక్కాయ జీడిపప్పు వండుతావా? అది కూడా వీడియో పెట్టుకోమంటావా? కూర ఉండే ఈజీగా వచ్చేస్తున్నాయమ్మా. అప్పటికప్పుడు అయితే బాగానే వస్తాయి. వెంటనే అయితే వస్తాయి. ఈ కాసేపు ఉండి తీస్తే రావా? పచ్చిగా ఎండిపోయేది మొన్న పొలారెండిపోయింది. ఇలా పచ్చిగా అయితే బాగుండే కానీ 4 రోజులు దాకా ఉంచరు. ఇవా కోసుకుపోతాయి. దారుడుగమ్మా పచ్చి గింజలంటే ఎవరికైనా ఆశ. ఎంత ఉంటాయమ్మా ఈ కేజీ? అప్పుడే 100 రూపాయలు. మరి ఇప్పుడు ఎంత కొనుక్కున్నారు? ఇది ఊర్లో కాబట్టి 100 రూపాయలు. అదే సిటీలో ఎంత కమ్మొచ్చు? 200-300 అమ్ముతారు కదా. చిన్న చిగురు కేజీ 200-300 అని ఉంటాయి. అటు అందరు నాయకుల దగ్గర కొనుక్కొని స్టోర్ చేసుకుంటారు. కోసిందంట అల్లూరు కొండలో మూడు కోసిందంట. కుచ్చి వేసుకుంది. కోసిందా? కోసినట్టే తెలియలేదమ్మా. పడడానికేమో నేను అటు వెళ్ళాలి. ఏదన్నా పడిందంటావా?